ఏరా కాశి బానవా మాట్లాడవరా నిన్నే మీతో ఏ మాట్లాడమంటారు ఏదో అమ్మాయి గారు మంచిది కాబట్టి ఉద్యోగానే మిగిలింది మీరు ఎల్లండి బాబు అమ్మాయి గారు చూస్తే బాగోదు ఇప్పుడు అంతలేవయ్య మీ అమ్మాయి గారు పైన ఊరికి వెళ్తే చిన్న కౌర్మెట్ మేము వాలిపోతాం ఏళ్ళ యాత్రయ ఎల్లండి ఎల్లండి ఆడ ఎల్లండి ఎవడు ఆ ఎల్లాల్సిన రోడు ఇదిగో ఈ జంతుకు నుంచి టైం పాస్ అవుతుంది తీసుకో బాలేవాడ తిను సరే निहारिका I'm sorry निक्की ना पेरू ओ ये पेरू ఇదిగో చూడు నువ్వు నన్ను అనవసరంగా చెడ్డాడు అనుకుంటున్నావు దట్స్ బ్యాడ్ మన సూపర్ మార్కెట్ల పలకరించకపోతే చెత్త వేదవాలి అన్నావు యాక్చువల్లీ చెప్పాలంటే నువ్వు ఆలోచించి తీర్ చెత్తగా ఉంది ఆ రోజు మీ ఇల్లు ఖాళీగా ఉందని పేకాడుకున్నావు అది ఒట్టాటైతే బాగుంటుందని డబ్బులు పెట్టుకున్నావు నువ్వు అనుకున్నట్టు ఆ సిగరెట్ పీకలు మేం తాగినవి కాదు ఊరి నుంచి వచ్చిన పెద్ద ఆయన తాగిన నీ సోదంత నాకెందుకు నువ్వు సోదాదని నాకు తెలుసు ఒక వీధి వాళ్ళం మనం మనం మంచిగా ఉండాలని చెప్తున్నా తాతయ్య థాంక్యూ నో మెన్షన్ సార్ చూసావా ఇలా ఒకరికొకళ్ళు సాయపడాలి ఆఫ్ కోర్స్ ఇది చాలా చిన్న సాయం అనుకో ముందు ముందు మన ఇద్దరికి చాలా పెద్ద పెద్ద అవసరాలు రావచ్చు అందుకే చెప్తున్నా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు స్టాప్ ఇట్ నీకు నాకు ఏం సంబంధం ఉందని నిన్ను అర్థం చేసుకోవాలి అర్ల బాగుతుంటే బయటికి తోసేక నిలబడి డ్రామా చూస్తున్నా మిలిటరీ వాణ్ణి కాబట్టి అతన్ని మెచ్చుకుంటూ ఉండిపోయాను వాట్ అవునికి అతను మంచి ధైర్యస్థుడు గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మిలిటరీ భాషలో చెప్పాలంటే శత్రు స్థావరంలోకి చొచ్చుచ్చాడు తన పాయింట్ చెప్పాడు ఆ నువ్వు నీ లాజిక్ నా మొహల్లా ఉన్నై బట్ వాట్ ఎ చీప్ ఫెలో ఓకే ఓకే కెన్ యు ప్లీజ్ హెల్ప్ మీ మై డార్లింగ్ నికి ఒట్టి తింగర్దానలా ఉందే కనీసం మాటైనా విందే జస్ట్ ప్యాక్ అయినంత మాత్రం పూర్తిగా చెడ్డవడం అయిపోతాం ఏంటోరా ప్రతిసారి అమ్మాయితో నువ్వు వెళ్ళి తిట్లు తినిపించుకోవడం చాలా బాధగా ఉందిరా ఏడ్చావు అన్ని లవ్ స్టోరీలు మొదట ఇట్టయే ఉంటాయి ఒరే నీరు ఆవిడ మనసు రాయలాంటిది అయితే నీ ప్రేమ ఒత్తిడి లాంటిదని రుజువు చేయి ఆవిడ ఎక్కడికి వెళ్ళా ఏదో రూట్లో నీ ప్రేమ గురించి చెప్తూనే ఉంటావు నో వేర్ ఎక్కడుగు అంత ఫార్వర్డ్ మార్చేయి ఎస్ తన మనసుని ఎలాగైనా మారుస్తానరా ఏంటిది నేను కొనలేదే ఇది 1000 రూపాయల పైన కొన్న వాళ్ళకి గిఫ్ట్ మేడం ఓకే Thank you.
What Vimalamma? What are you doing in my room? Changing bed sheet. Maspayera. Nee kendike ivanni nenu chusukuntaga? Are nani? Em try ivanta? Nee room lo oke oka ammayi photo lu unnai. Evarra ee ammayi? Ee ammayi pakkana kotta heroine. Ee cinema lo? Nagarjuna cinema lo. Peru petla. Ee ammayi nijanga baagundana enamma? Chakkaga ninduga lakshananga undra. ఆ పాత ఫోటోలు చూసి చూసి రాత పుట్టిపోయింది అనుకో. అంటే నీకు నిజంగా నచ్చిందా? రేయ్ నేను చక్కగా ఉందంటే తిరగలేదు. అమ్మయ్య నీకు నచ్చిందంటే నా టెన్షన్ తీరిపోయింది. అమ్మయ్య నా టెన్షన్ తీరిపోయింది. ఏంట్రా ఏదో పెళ్లి సంబంధం కుదిరినట్టు సంబరపడిపోతున్నావు. జాగృత పరీక్షలు దగ్గర పడుతున్నాయి అమ్మాయిల పిచ్చిలో పడకు. డోంట్ వరీ నాయనమ్మ నేను నీ మనవడినే పరీక్షలు అంటే నాకు భయం లేదు. హలో నేను మమ్మీని. ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటావు. నీకు సంగీతం ఉందిగా. రెండు రోజుల నుంచి లైన్లు దొరక చస్తున్నాను. మీ ఇంటికి విక్రమ్ వికీ వస్తున్నాడు. సింగపూర్ నుంచి అసలు ఇప్పటికి వచ్చేసి ఉండాలి. వికీయా? ఎవరతను? మన డిస్టెంట్ రిలేటివ్. నీ చిన్నప్పుడు మనతో హూస్టన్లో మన ఇంటి పక్కనే ఉండేవాడు. గిటార్ బాగా వాయిస్తాడు. ఇక్కడ చాలా పాపులర్. హూస్టన్లో బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది. ఇదంతా నాకెందుకు చెప్తున్నా? అమ్మను గనుక నువ్వు నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురువి గనుక. నువ్వు ఇప్పటికో అమెరికాకి తిరిగి వచ్చట్లేవు. అందుకే మేమే వచ్చి అక్కడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మొదలెట్టావా? నాకు తప్పదు. మీ డాడీకి హాస్పిటల్ రోగులు, అవి కాకపోతే సంగీతం క్యాసెట్లు. తాను చెడింది కాక నిన్ను చెడగొట్టు పెట్టారు. ఇలా తిట్టడానికైనా ఫోన్ చేసింది? నేనేం తిట్టనక్కర్లేదు గాని ఆ విక్కీని మర్యాదగా చూడు. తర్వాత నీ అభిప్రాయం చెప్పు. ఆ తాతయ్య బాగున్నారా? ఏటమ్మా తుపాకులా ట్యాంకులా? అది ఎప్పుడు ఉండే గొడవే కానీ అమెరికా నుంచి ఓ పెద్ద గెస్ట్ ని పంపిస్తోంది. ఫస్ట్ అతని మర్యాద చూడాలి. హే వాట్ ఇస్ దిస్? హే వికీ, నికీ నికోసో వెల్కమ్ మెసేజ్ పెట్టిందిరా. వాట్ ఎ వే టు వెల్కమ్. షీ ఇస్ రియల్లీ గ్రేట్ మ్యాన్, షీ ఇస్ రియల్లీ గ్రేట్. yes yes yes. ఓ నో, కానీ ఇది తెలుగులో ఉందిరా. చిన్నప్పుడు మా అమ్మ తెలుగు నేర్చుకోవాలంటే మన నో అన్నాం. స్టూపిడ్, నేను నిజంగా స్టూపిడ్. హలో అమెరికా బుల్లోడా, ఏమిటి స్టైల్ ప్యాంట్ మీద టవల్? కానో, ఈ స్టైల్ నాదే, బట్ టవల్ మీద నా కోసం మెసేజ్ ఐడియా మాత్రం నిక్కీది. వాట్ అ వే టు వెల్కమ్ మీ. ఐ థింక్ షీస్ గాట్ అ సూపర్ బ్రెయిన్. గివ్ ఇట్ టు మీ. వామ్ పామ్ పామ్ పబామ్.